ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక హెయిర్ డై అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేటటువంటిది చూపిస్తున్నాను. దానివల్ల మంచి బ్రౌన్ కలర్ వస్తుందండి. కంటిన్యూస్గా వేస్తే మంచి కలర్ షేడ్ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో దీనికోసం అనేసి నేను టీ డికాషన్ని పెడుతున్నాను. దాని తర్వాత నేను ఎప్పుడు నా హెయిర్కి యూజ్ చేసేటటువంటిది రంగోలీ అండి. మన హెల్త్కి కొన్ని బ్రాండ్స్, కొన్ని ఐటమ్స్ మాత్రమే పడతాయి. అవి సెలెక్ట్ చేసుకోవడమే మన మెయిన్ టార్గెట్ అన్నమాట. నేను వేరేవి వేసినప్పుడు లైక్ వేరే రంగోలీ పౌడర్స్ అవి మనకు అవైలబుల్ ఉంటాయి కదా, నుపూర్ అని అలాంటివి కొన్ని రకాలు. సో అవి ఏవి నాకు సెట్ అయ్యేవి కాదు అనుకుంటాం. కానీ రంగోలీ బాగా సెట్ అయింది. దానికోసం అనేసి ఒక కంప్లీట్ రంగోలీ ప్యాక్ తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత వేస్తున్నాను అనేసి. దానికి తోడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాము. ఏం లేదండి, ఒక బ్రూ ఉంటుంది కదా, 2 రూపీస్ బ్రూ ప్యాకెట్, అది కంప్లీట్గా వేసుకోవాలి. దీనివల్ల మనకి కలర్ అనేది ఎక్కువ కాలం ఉండడానికి ఉంటుందన్నమాట ఈ బ్రూ పౌడర్, కాఫీ పౌడర్ వల్ల. అలాగే టీ డికాషన్లో మాత్రమే కలపాలి మనం ఖచ్చితంగా. అది ఒకటి పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను నాకు టీ డికాషన్ ఎంత కావాలో అంత కొంచెంగా వేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా కన్సిస్టెన్సీని చేసుకుంటున్నాను. బెటర్ ఇది నైట్ కలిపేసి మార్నింగ్ పెట్టుకుంటేను. ఇంకొక బెటర్ థింగ్ ఏంటంటే, ఇనుప మూకల్లో చేశాననుకోండి ఇంకా బెటర్ అనమాట. నా దగ్గర అవి రెండూ లేక నేను స్టీల్ గిన్నెలో చేసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ అనేది చేసుకుంటున్నాను. దీంట్లో ఇంకా 1/2 చెంచా నిమ్మరసం వేశారనుకోండి, చుండ్ర అనేది ఉండదు. అలాగే 2 స్పూన్స్ ఆయిలీ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ లాస్ట్లో వెయ్యండి. దానివల్ల డ్రైనెస్ అనేది అవ్వకుండా ఉంటుంది, హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. పెరుగు అనేటటువంటిది కూడా మన జుట్టుని సాఫ్ట్ అని చేస్తుంది. నేను ఆయిల్ కూడా 2 డ్రాప్స్ అనేది వేశాను. లేదు, ఎగ్ కూడా ప్యాక్లో వేసుకోవాలి అనుకుంటే అది మిక్స్డ్ ప్యాక్ అయిపోతుంది. సో ఎగ్ని స్కిప్ చేసేయండి. మీరు అడుగుతారని నేను ముందే చెప్తున్నాను, ఎగ్ ఈ ప్యాక్కి వెయ్యము. ఎగ్ ఒకవేళ పెట్టుకోవాలి అంటే ప్యూర్ ఎగ్ పెట్టుకోండి, వైట్ మాత్రమే. హెడ్కి 1/2 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ బెటర్ ఒకసారి ఈ ప్యాక్ని ఇలాగే ట్రై చేసి చూడండి. కాఫీ టీ డికాషన్లో మనకి ముందు అటువంటిది కావాల్సింది ఏంటంటే, ఇనప గిన్నెలోని టీ డికాషన్తో మన ఏదైతే పొడి ఉంటుందో రంగోలీ పొడి, దాని రంగోలీ కాదు, సమ్ మీరు ఏదైతే మెహందీ పొడి వాడతారో ఆ మెహందీ పొడిలో 1 సాషెట్ కాఫీ పొడి వేసుకొని చక్కగా థిక్ పేస్ట్లా చేసుకోండి. దాంట్లోనే 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, రెగ్యులర్ ఆయిల్ 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. నేను కర్డ్ కూడా వేశాను, 2 స్పూన్స్ మాత్రమే. దాన్ని చూసారా, అప్లై చేసిన తర్వాత నా చెయ్యి ఎంత రెడ్డిష్నెస్గా అయిపోయిందో. నేను నా కొంచెం ఎక్కువే అయ్యింది, సో ఆ మిగిలిపోయింది. నేను మళ్ళీ హెడ్ బాత్ చేసేటప్పుడు హెడ్కి అప్లై చేసేసి చేశాననమాట. సూపర్ కలర్ వచ్చింది. దీన్ని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. నేను చాలా రోజుల తర్వాత అప్లై చేయడం వల్ల నాకు చాలా ఇచ్చిగా అనిపించింది అనమాట. స్టార్టింగ్లోని చాలాసేపు ఆ ఇచ్చినెస్ అనేది అనిపించింది. ఎందుకనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు ఎందుకు ఇచ్చినెస్ అనిపించిందంటే ఫస్ట్ స్కాల్ప్ అనేది బాగా డ్రై అయిపోయిందండి. ఎప్పుడైతే లిక్విడ్ చల్లగా తగిలేసరికి దాన్ని అది తీసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పట్టింది హెయిర్కి. అందుకని ఆ ఇచ్చినెస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, దీన్ని ఖచ్చితంగా మనము 15 డేస్కి ఒకసారి అయితే ప్యాక్ అనేది వేసుకోవాలి. నేను దగ్గరగా 3-4 మంత్స్ అయిపోయింది, అదే అక్కడ చెప్తున్నాను అనమాట. ప్యాక్ వేసుకొని 3-4 మంత్స్ అయిపోయింది. మధ్యలో ఒకసారి డై అది కూడా వేశానమాట, హెయిర్ డై అంటారు కదా, అలాంటివి వెయ్యకండి. ఖచ్చితంగా మీరు వేసుకోవాలి అనుకుంటే మొత్తం అంతా కూడా. ఇంకా లోపలికి ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే మాత్రం బాగా అప్లై చేయించుకుంటే హెయిర్కి మంచి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. అండ్ తీసిన వెంటనే ఇప్పుడు హెడ్ ఒక దగ్గరగా 40 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 40 మినిట్స్ ఉంచుకున్న వెంటనే కూడా హెడ్ బాత్ చేసేసిన వెంటనే మీరు షాంపూ అప్లై చేయొద్దు. మామూలుగా ముందైతే కడిగేసుకోండి. కడిగేసుకున్నాక దానికి మంచిగా ఆరిన తర్వాత ఒక రోజు ఉన్నాక కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, మెహందీ అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు. చూడండి మీకు ఇక్కడ మంచి కలర్ వచ్చిందనమాట, కింద నుంచి రూట్స్ నుంచి మంచి కలర్ వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఈవెన్ ఆ కలర్ అనేది నేను 1 వీక్ తర్వాత కూడా అబ్జర్వ్ కూడా నాకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే మనం ఎప్పుడైతే దాన్ని ఆయిల్ అప్లై చేస్తామో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసి ఒక రోజంతా ఆయిల్ ఉంచేసి అప్పుడు మళ్ళీ హెడ్ బాత్ అనేది చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ టిప్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మరి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను, టాటా బై బై.